శ్మశానం అనగానే జనానికి ఏదో తెలియని భయం. అక్కడ దయ్యాలు ఉంటాయని కొందరు భయపడతారు. అలాంటి శ్మశానంలోకి రాత్రిపూట వెళ్ళాలంటేనే గజగజ వణికిపోతారు. మహిళలైతే ఇక చెప్పనవసరం లేదు. పగటిపూటే శ్మశానానికి వెళ్ళాలన్న జంకుతారు. అటువైపు కన్నెత్తి చూడాలంటే బాబోయ్ అంటారు. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం భద్రాచలం పవిత్ర గోదావరి తీరంలో ఉంది. ఆ గోదావరి తీరం లోపలే ఓ శ్మశాన వాటిక ఉంది. ఎక్కడైనా శ్మశాన వాటికలో మగవారు మాత్రమే కాటికాపరులుగా ఉండడం సహజం. ఇందుకు భిన్నంగా ఓ మహిళ కాటకాపరిగా ఉంది. 19 సంవత్సరాలుగా ఆమె పని చేస్తూనే ఉంది. అరుణ అనే మహిళ 19 సంవత్సరాలుగా కాటి కాపరిగా విధులు నిర్వహిస్తోంది. రాత్రి ఎంతైనా సరే మృతదేహం కాలిపోయే వరకు అక్కడే ఉంటుంది. చావంటే ఎవరికైనా భయం ఉంటుంది. శవం మంటల్లో కాలిపోతుంటే ఎవరికైనా ఏదో తెలియని టెన్షన్ మొదలవుతుంది. కానీ జీవితానికి అదే ఆధారం కావడంతో తెగువతో అరుణ పనిచేస్తోంది.